ట్విట్టర్లో ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. అలాగే మన లోకేష్ బాబుని ఎన్ని పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడు. లేదు సరుకు, సరుకు లేని వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి? ఒక మెటీరియల్ కావాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో నాయకత్వం వహించడానికి కావలసినటువంటి ధైర్యం సాహసం ఉండాలి. అవేమి లేకోకుండా మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అయిపోతాను అనుకుంటే చాలా కష్టం. ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళ కొడుకులందరూ ముఖ్యమంత్రులు అయ్యారా? అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారికి ఇంతమంది కొడుకులు ఉన్నారు? ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారా? మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, సరే దేనికి అయ్యాడు, ఎట్లా అయ్యాడు అది వేరే చరిత్ర. మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను అని రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ద్వారా నేను ప్రజలను ఆకర్షించవచ్చును, మీడియాను ఆకర్షించవచ్చును అనుకుంటే నువ్వు పెద్ద హాస్యనటుడు తప్ప మరొకటి కాదు. ఇది ప్రజలు అనుకు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకోండి ముందు. అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు అసలు లోకేష్